హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు అరోరాస్ బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ కామేశ్వరి మేడం నమస్తే మ్యామ్ నమస్తేనండి మ్యామ్ ఇంకా చెప్తున్నారు ఈరోజు చందమామ కథ నీతి కథలు బెండాల కథలు చాలా ఉన్నాయి ఇంకా చెప్తున్నారు ఈరోజు కాస్త పెద్దవాళ్ళకు కూడా రండి ఇది ఓ ఆ పెద్దవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కానీ ఏంటంటే సమయం స్ఫూర్తి అనేది ఒకటి ఉంటుంది సమయం సందర్భం అనేది ఒకటి ఉంటుంది యా చాలామందికి పెద్దవాళ్ళకే అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియదు అదే ఇప్పుడు దాన్నే మనము సాఫిస్టికేటెడ్ లాంగ్వేజ్లో మాట్లాడాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంట ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా కొరవడిపోతున్నాయి ఇప్పుడు అవునా సో ఇలాంటికి సంబంధించి ఇది ఒక చిన్న సరదా కథ ఒక భార్య భర్త గురించి అనమాట సమయం సందర్భం సమయం సందర్భం ఒక ఊర్లో ఒక భార్యాభర్త ఉంటారు బాగా వెల్ ఆఫ్ బాగా శ్రీమంతులు బాగుంటారు ఆయన కూడా ఒక మిడిల్ ఏజ్ పీపుల్ బాగుంటారు అందరూ బాగా సంపాదన ఇంట్లో నౌకర్లు చాకర్లు అన్నీ ఉంటాయి సో ఈవిడకి కూడా పని తక్కువే ఇంకా ఇంట్లో వంట మనుషులు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు భార్యాభర్త మాత్రమే ఉంటారు టైం ఎక్కువ మిగిలిపోయేది కదా ఇప్పుడు అంటే సరే మనకి గ్యాడ్జెట్స్ అవి సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చేసాయి సీరియల్స్ ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి కాదు అంటే ఓన్లీ బహుశా దూరదర్శన్ మాత్రమే ఉండేది అనుకుంటా అప్పట్లో అప్పటి అనమాట ఇది దూరదర్శన్ మాత్రమే ఉండేది కాబట్టి చాలా తక్కువ టైం చూసేవాళ్ళు అందరూ టీవీ అప్పుడు ఇంకా బయట కాలక్షేపానికి బయట చూసుకునేవాళ్ళు బయట ఇంకెవరు ఉంటారు మహా అంటే అమలక్కలు ఉంటారు తిరుగు పొరుగు ఉంటారు ఇంకా ఈవిడ కాస్త రిచ్ కదా బాగా ఉన్నవాళ్ళు కాస్త స్టేటస్ ఉన్నవాళ్ళు సో ఇలాంటి వాళ్ళంతా ఏంటంటే కాస్త గుళ్ళకు వెళ్ళడము లేదా హరికథా కాలక్షేపాలు పురాణ కాలక్షేపాలకు ఇలా వెళ్తుండేవాళ్ళు ఈవిడ కూడా అలాగే ఒక పురాణ కాలక్షేపానికి వెళ్ళడం స్టార్ట్ చేశారు ఒకరోజు పురాణ కాలక్షేపంలో ఉంటే ఆ పౌరాణికుడు ఒక కథ చెప్తున్నారు అనమాట పౌరాణికులు అంటే ఏం చెప్తారు వాళ్ళు పురాణము అది చెప్తూ అందులో ఉన్న చిన్న చిన్న కథలు చెప్తారు దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది వీళ్ళకి అర్థమయ్యే విధంగా కూడా వివరిస్తూ ఉంటారు ఆ రోజు జరుగుతున్న దాంట్లో ఉన్న ఒక తాత్పర్యం ఏంటి అంటే ఆయన చెప్పిన దాని మొత్తానికి భర్తే దైవము అప్పుడు కూడా ఇప్పుడు కదండి అప్పుడు అప్పు అప్పట్లో అప్పట్లో భర్తే దైవము పతియే ప్రత్యక్ష దైవము సో పతిని బాగా చూసుకోవాలి ఆయన్ను సేవించాలి ఆయనకు సపర్యలు చేయాలి ఆయన మాట జవదాటకూడదు ఇవన్నీ చెప్పారనమాట ఈవిడ కూడా చాలా సీరియస్గా బాగా శ్రద్ధగా విన్నారు ఆహా అవునా అంబు చాలా మంచి పాయింట్స్ చెప్పారు ఈయన అని ఆవిడ ఆ పాయింట్స్ అన్నిటినీ బాగా ఎక్కించుకున్నారు తలకి ఎక్కించుకొని ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేసరికి అప్పుడే ఆవిడ హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చి ఇలాగే హాల్లో కూర్చున్నారు సోఫాలో కూర్చొని ఉన్నారు ఆయన కూర్చొని ఉండగానే ఈవిడ వచ్చింది రాగానే గబగబా వెళ్ళి ఒక చొంబుతో నీళ్లు తెచ్చి చొంపుతూ నీళ్లు తెచ్చి ఆయన కాళ్ళ మీద పోసేసింది ఆయన ఇంకా పాము షూస్ కూడా ఇప్పలేదు షూస్ వేసుకొనే ఉన్నారు అలాగే ఆ షూస్ మీద అంతా సడన్గా ఆయనకి షాక్ ఏంటి అసలు ఏం జరిగింది ఎందుకు ఇట్లా నీళ్లు పోసే ప్రత్యక్ష అతి ఏ ప్రత్యక్షాదయం సపర్యాలు చేయాలి కదా ఆయనకు సేవలు చేయాలి సేవలు చేయమన్నారు అంతే బగవా నీళ్లు పోసింది ఆ షూస్ అన్నీ తడిపేసింది తర్వాత ఇంకేమో తెచ్చింది ఆయనకు అవి ఇచ్చింది ఇవి ఇచ్చింది అసలు ఆయనకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు ఆవిడ ఏమైంది ఏం చేస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆయనకు తినడానికి ఏమో తెచ్చిచ్చింది ఆయనకు విసురుతుంది ఒక పక్క బ కాళ్ళు తడిసిపోయాయి షో తడిసిపోయాయి బట్టలు తడిసిపోతున్నాయి ఆవిడ ఏం చేస్తుందో ఈయనకు అర్థం కావట్లేదు ఇదేంటి బాగానే ఉండింది ఏమ ఇంతలో ఏమైపోయింది అని చాలా డిస్టర్బ్ అయిపోయాడు భయపడిపోయాడు ఆయన ఏమైందో ఏమో అని బాగా ఉన్నవాళ్ళు కదా అందులో వెంటనే డాక్టర్కి సైకియాట్రిస్ట్కి ఫోన్ చేశాడు డాక్టర్ని పిలిపించాడు ఏమైందో ఏమో తెలియదు ఇట్లా సడన్గా నేను ఆఫీస్ నుంచి రాగానే ఇలా చేస్తుంది నాకేదో భయంగా ఉందండి ఆయన వచ్చి ఏమైందేమో ముందు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు ఇచ్చేమో కంట్రోల్ చేయడానికి పాపం నిద్రపోయింది ఆవిడ నిద్రపోగానే ఆయన చెప్తాడు ఆవిడకి ఏదో డిస్టర్బ్ అయ్యారు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఒక రెండు మూడు రోజులు రెస్ట్ ఇవ్వండి ఆవిడకి సరే ఒక టూ డేస్ త్రీ డేస్ రెస్ట్ ఇచ్చి ఇంట్లో జాగ్రత్తగా చూసుకున్నాడు ఆయన చూసుకొని అందరికీ చెప్పి వెళ్తాడు ఇంట్లో పని వాళ్ళకు ఏం పని చేయించద్దండి అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి అని ఆయన అలా ఆఫీస్కి వెళ్ళిపోతాడు పాపం టూ డేస్ లీవ్ పెట్టి ఉన్నారు ఆవిడ కోసం ఆయన వెళ్ళిపోగానే ఈవెడికి మళ్ళీ అట్టే ఉన్నారు కదా బాగున్నారు అయ్యో రెండు రోజులు గ్యాప్ అయిపోయింది మీరు పురాణానికి వెళ్ళలేదు అక్కడ ఏం జరిగిపోతుందో ఏమో అని ఆ రోజు సాయంత్రం మళ్ళీ పురాణానికి వెళ్తాం రోజు అక్కడ మారిపోయింది అక్కడ కథలు మారిపోయాయి టాపిక్ మారిపోయింది మారిపోయి అక్కడ ఏం చెప్తున్నారు ఆయన అంటే వేదాంత అని చెప్తున్నారు భగవద్గీత దానికి సంబంధించి ఏమీ లేదు తల్లి లేదు తండ్రి లేదు కూతురు లేదు కొడుకు లేదు ఎవరూ లేదు అసలు మనము అంతా మిథ్య ఇదంతా ఈ ప్రాపంచిక విషయాలు ఇవన్నీ బంధాలు బంధుత్వాలన్నీ మిథ్య ఏమీ లేదు అని చెప్తున్నారనమాట ఓహో అవునా అనుకున్నారు అది కూడా వినేసి వచ్చారు ఇంటికి ఇంటికి వస్తూనే ఆయన ఏంటి ఎక్కడ వెళ్ళిపోయింది ఇంట్లో లేకుండా అని భయపడ్డారనమాట అందరినీ అడిగితే ఏమో సార్ బయటికి వెళ్ళారు ఇంతకుముందు మేడం అన్నారు ఈయనకు పాప ఆమె ఆరోగ్యం ఎలా ఉందో అని భయపడుతున్నారు ఈయన వచ్చేసరికి ఆమె ఇంట్లోకి వచ్చేసి దేవుడి గదిలో కూర్చొని ఉంది వెతుక్కుంటూ పోతే లోపల గంట సౌండ్ విని తలుపు తీస్తే దేవుడు గదిలో ఉంది అయ్యో ఇక్కడ ఉన్నావా నువ్వు ఏంటి దా బయటికి రా అని తీసుకొస్తే వస్తుంది నాకు కాస్త కాఫీ ఇవ్వవా అని అడుగుతాడు ఎవరు నువ్వు అంటుంది నువ్వెవరు నేను ఎవరు అసలు మీరెవరు మీకు నాకు ఏం సంబంధం అని ఇలా మొదలు పెడుతుంది అనమాట మళ్ళీ భయం వేస్తుంది నాకు ఏమిటి పిచ్చివావుడు అంటాను తట్టుకోలేకపోతున్నావు మళ్ళీ ఏమో అయిందని మళ్ళీ డాక్టర్ని పిలిపిస్తారు మళ్ళీ డాక్టర్ని పిలిపించి మళ్ళీ ఈసారి డాక్టర్కి వచ్చి డాక్టర్కి అనుమానం వస్తుంది సరే మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెట్టేసి పని వాళ్ళని పిలిచి ఇంట్లో అందరినీ పిలిచి అడుగుతారు అసలు మీ అమ్మగారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటి అని కనుక్కుంటే చెప్తారు ఈవిడ ఇలా పురాణ కాలక్షేపానికి వెళ్తోంది అవునా అని చెప్పి సరే ఆయనకు చెప్తారు ఇంకా మీరు ఏమైనా పురాణ కాలక్షేపానికి పంపించద్దండి ఏదో ఒకటి వేసి ఇంట్లో కట్టిపడేయండి అని అంటారు ఆహా సరే అని చాలా అందరికీ జాగ్రత్తలు చెప్పి వెళ్తారు ఈవిడ మామూలుగా నార్మల్గా ఉంటారు సరే నార్మల్గా ఉంది కదా అని అందరూ రిలాక్స్ అయ్యేసరికి మళ్ళీ వెళ్తుంది ఇంకో సేమ్ మళ్ళీ మళ్ళీ వెళ్తుంది అంటే గ్యాప్ వస్తుంది అక్కడేమో స్టోరీలు మారిపోతున్నాయి టాపిక్స్ మారిపోతున్నాయి ఇవిడికి కంటిన్యూటీ లేదు మళ్ళీ వెళ్తుంది మళ్ళీ వెళ్ళగానే ఈరోజు ఆయన చెప్పేది ఏంటంటే సత్యమే మాట్లాడాలి ఎటువంటి పరిస్థితిలో అయినా ఏ సందర్భమైనా సరే అబద్ధం మాట్లాడకూడదు నిజమే మాట్లాడాలి అని చెప్తారు సరే అనుకుంటుంది ఇంటికి వచ్చేస్తా ఇంటికి రాగానే భర్త అంటాడు ఈరోజు నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి రెడీ అవ్వు వెళ్దామంటారు ఓకే అని చెప్పి తను కూడా రెడీ అవుతుంది రెడీ అయ్యి ఇద్దరు కలిసి పెళ్ళికి బయలుదేరి వెళ్తారు ఆ పెళ్ళిలో మంగళసూత్రం పురోహితుడు మంగళసూత్రం తెచ్చి అందిస్తాడు కదా అందరికీ మొక్కమని ఈవిడ కూడా తాగించడానికి తెచ్చి ఈవిడ వీళ్ళింటి పురోహితుడు కూడా అతనే అనమాట వెంటనే పిలకరిస్తాడు అమ్మ బాగున్నారా మీరు చాలా కాలమైంది మిమ్మల్ని చూసి ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతాడు ఆ మంగళసూత్రాల మీద ఈ చేయి పెట్టి ఇంకా ఆయనతో మాటలు మొదలు పెడుతుంది ఎలా ఉన్నారండి చాలా రోజులైంది మిమ్మల్ని చూసి ఈ మధ్య కనిపించట్లేదు అంటే అయ్యో మీకు తెలియదా రెండు అయింది మా అత్తగారు చనిపోయింది అంట అవునా అంటే అవునండి రెండు నెలల కిందట ఇంతలో పక్క నుంచి ఒక ఆవిడ గమనించింది ఏంటండి మంగళసూత్రాల మీద చేతులు పెట్టి అట్లా అశుభ మాటలు మాట్లాడతారు చావు గురించి అంటే అవునండి నేను నిజమే మాట్లాడుతున్నా మా అత్తగారు చనిపోయారు మా అత్తగారు చనిపోతే నేను నిజం చెప్పద్దు అంటారా అని ఇలా ఇంకా గొడవ పెట్టుకుంటుంది అనమాట అందరూ అంటారు ఎందుకమ్మా ఇప్పుడు అది అసందర్భం కదా మీరు ఎందుకు అంటున్నారు అవునండి నిజంగానే నేను సత్యం చెప్తున్నా మా అత్తగారు చనిపోయారు అని అంటుంది అప్పుడు ఇంతలో ఈ పౌరాణి కూడా ఎవరు ఉంటారో ఆయన కూడా ఆ పెళ్ళికి వచ్చింటాడనమా ఇంతలో ఆయన వస్తారు రాగానే స్వామి మీరే కదా నా ఇలా ఈరోజు నిన్న పురాణంలో చెప్పారు సత్యమే మాట్లాడాలి అని అంటే ఆయనకు అర్థమవుతుంది ఓహో ఇదేదో రాంగ్ డైరెక్షన్లో వెళ్తోంది అని అర్థం చేసుకొని పక్కకు పిలిచి ఆవిడకి చెప్తారు కాదమ్మా ప్రతి ఒక్కటి ఆచరణలో పెట్టాలి దాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి ఏదైనా ఎలా పడితే అలా కాదు ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది కాదు అని కాస్త ఆయన నిదానంగా నెమ్మదించి ఆవిడకి వివరంగా చెప్తారనమాట ఇలా ఉంటారు కొంతమంది సమయం సందర్భం లేకుండా అంటాం కదా చాలా మంది అంటారు సమయం సందర్భం లేకుండా చేస్తున్నారు ఏంటి పనులు అని దానికి సంబంధించిన కథ అవునండి థ్యాంక్ యూ